नमस्ते मेरे चूस्तुंदी तेलुगु रैतु बड़ी ना पेरु राजेंदर रेड्डी दादापु 17 संवत्सराल पाटु ड्रैवर गा हैदराबाद बोंबाई प्रांताल्लो पनिचेसी गत यासंगि सीजन नुंचि वरि सागु चेस्तुन्न रैतु अंत उन्नारु सागु चेयडमे कादु सागु चेसिन तोलिसारे मेट्ट पद्धतिलो వరి పంట పండించారు అందరూ నాట్ల వరి నాట్ల పద్ధతిలో పండిస్తుంటే ఈ రైతు మాత్రం మెట్ట పద్ధతిలో సాగు చేశారు అయితే ఆ విధానం వైపు ఎందుకు మొగ్గారు డ్రైవింగ్ ఫీల్డ్ నుంచి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం ఏ విధంగా అనిపిస్తుంది ఎలాంటి ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి గతంలో చేసిన డ్రైవింగ్ ఫీల్డ్లో ఎలాంటి ఫలితాలు వాళ్ళు పొందేవారు అదేవిధంగా మెట్ట పద్ధతిలో ఎలాంటి కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది వాళ్ళ అనుభవం ఏం చెప్తుంది రామకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం కట్టిన రామకృష్ణ గారు మాతో ఉన్నారు ప్రస్తుతం మనం నిలుచున్న ఈ ఊరు నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలంలోని చెరువు అన్నారం గ్రామం ఇది ఆ రైతుతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీరు డ్రైవర్గా పనిచేశాను ఇంతకుముందు ఇది మొన్నటిసారి ఫస్ట్ టైం వ్యవసాయం చేశానని చెప్పారు ఎన్ని సంవత్సరాలు డ్రైవింగ్ ఫీల్డ్లో పనిచేశారు ఎక్కడెక్కడ పనిచేశారు మీరు ముంబైలో ఒక 14 సంవత్సరాలు ఉన్నాయి ముంబైలో 14 సంవత్సరాలు హైదరాబాద్లో 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే ఇక మీ చదువు అయిపోయి మీకు పనిచేసే వయసు వచ్చిన కానీ ఇక డ్రైవింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు 17 సంవత్సరాలు ఎందుకు మళ్ళీ అది వదిలిపెట్టి వ్యవసాయం వైపు వచ్చినారు మీరు ఇప్పుడు కరోనా వల్ల ఇక్కడికి వచ్చేసినాం కరోనా సొంత భూమి కదా వ్యవసాయం చేద్దామని వ్యవసాయంలో దిగింది ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు 2 ఎకరాలండి నాకు 2 ఎకరాలు 2 ఎకరాల్లోనే వ్యవసాయం చేసుకుంటారు అవును అంతకుముందు ఎవరు చేసేది మీ భూమిలో వ్యవసాయం వేరే మా సడ్డపుడు చేసింది వేరే వాళ్ళు చేశారు మీరు వచ్చి చేసుకున్నారు అంటే మొన్న యాసంగి సీజన్ అయినా అంతకుముందు అనుభవం అంతకుముందుకి ఏం లేదు 17 సంవత్సరాలు అసలు మీరు ఊరికి దూరంగానే ఉన్నారు దాదాపు ఎప్పుడప్పుడు పండుగలు అంటే వ్యవసాయంతో అనుబంధం లేదు చిన్నప్పుడు చూసేదా మీరు చూశాను కానీ చేయలేదు ఎప్పుడు రావడం రావడమే ఫస్ట్ టైమే ఈ మెట్ట పద్ధతిలో వరి సాగు చేసినట్టున్నారు మీరు అవునండి నీళ్ళున్నాయా బోర్ నీళ్ళ మీకు బోర్ నీళ్ళు బోర్ ఉంది మెట్ట పద్ధతి వైపు ఎందుకు పోయినారు మీ ఊర్లో అందరూ వరి నాట్లు వేస్తారా జనరల్గా నాట్లు వేస్తున్నారు కానీ ఇక్కడ ఖర్చు తక్కువ ఉంది ఖర్చు చాలా తగ్గుతుంది ఓకే ఒక ఎకరాకి వచ్చి 14 నుంచి 15 వేల దాకా ఖర్చు తక్కువ వస్తుంది ఇక మంచిగా మందు చల్లుకోవడానికైనా మందు కొట్టుకోవడానికైనా యూరియా పిండి ఇట్లాంటి చల్లుకోవడానికి మంచిగా ఉంది అంటే మీకు ఎట్లా తెలుసు అసలు మీరు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు ఈ వ్యవసాయం గురించి కొంచెం సరే చిన్నప్పుడు చూసిన నాలెడ్జ్ తప్ప లేదు మెట్ట పద్ధతి గురించి ఎట్లా తెలుసుకున్నారు మీరు పక్కన వాళ్ళు వేస్తున్నారు కదా నరసింహ ఇంకో ఆయన మా నాగయ్య వీళ్ళు మా ఊరు రైతులు వేస్తుంటే వాళ్ళని చూసి ఎప్పుడు వచ్చారు మీరు అంటే మీరు డ్రైవింగ్ ఫీల్డ్ వదిలిపెట్టుకుని ఊరికి ఎప్పుడు వచ్చినారు ఏ సంవత్సరం వచ్చినారు ఇప్పుడు సంవత్సరం 2021 మనం జూన్లో ఉన్నాము మార్చి 2020 మార్చిలో వచ్చేసి 2020 మార్చిలో వచ్చి మార్చిలో వచ్చి మీరు వ్యవసాయం ఎప్పుడు మొదలు పెట్టారు పోయిన కారు నుంచి మొదలు పెట్టినా పోయిన కారు అంటే 2020 మార్చి తర్వాత అప్పటికే పంటలు అయిపోయినాయి వానాకాలం పంట చేయలేదు మీరు మన దసరా దీపావళి నుంచి వ్యవసాయం స్టార్ట్ చేసాం అంతకుముందు వానాకాలం మీ భూమిలో ఏం పంట వేసినారు ఎప్పుడైనా వరే పెడుతున్నారు మీరు యాసంగి వచ్చి మెట పద్ధతులు వేసినారు అవును దాంతో మీరు ఏమైనా ఇబ్బంది పడ్డరా కొంచెం ఇబ్బందులు లేనాయి వెనకని ఖర్చు తక్కువ ఉంది కొంచెం దాన్ని చేసే పద్ధతులు చేస్తే పంట కూడా మంచిగా వస్తుందని అనుభవం వచ్చింది ఎంత దిగుబడి వచ్చింది మీకు 2 ఎకరాలలో 2 ఎకరాలలో 74 బస్తాలండి 74 బస్తాలు దొడ్డొడ్ల 1000 పదులు పెట్టుకున్నారు యాసంగిగా 74 బస్తాలు అంటే 70 కేజీల బస్తాలా లేదంటే చిన్న బస్తా 40 చిన్న బస్తాలే చిన్న బస్తా ఎక్కడ మీ ఊర్లోనే మీరు ఇక్కడ మార్కెట్లోనే 74 40 కేజీలు 41 కేజీల బస్తాలు 40 కేజీలు మీకు కౌంట్ ఇచ్చారు అవును అంటే దాదాపు 2 ఎకరాలు కలిపి 30 క్వింటాలు 30 క్వింటాలు తక్కువ అయినాయి బాగా అంటే అంతకుముందు ఎంత వచ్చేది అంటే పంట అంతకుముందుకు వచ్చినాయి 30-35 బస్తాలు దాకా వచ్చేది ఎందుకంటే మేము చేయడం కొంచెం అదే మిస్టేక్ ఉంది అందువల్ల పాతగింజలు మొలిచి వరి ఒత్తికైంది కలుపు మందు ఒకటి లేటు కొట్టుకున్నాం అట్లా ఇబ్బందులు కావడం వల్ల పంట తక్కువ వచ్చింది ఈసారి కూడా అదే పద్ధతిలో చేస్తాం కానీ అందుకే ఫస్ట్ మొత్తం దున్నిచ్చి పెట్టినాం పాతగింజలు అన్నీ మొలుస్తున్నాయి మళ్ళీ ఒకసారి మళ్ళీ 2 సార్లు దున్నిచ్చిన తర్వాత భాషా గారిని రమ్మని మళ్ళీ అదే భాషా గారితో వేయించుకురా మీరు పోయినసారి భాషా గారిని రమ్మను అప్పుడు వేసినాం ఇప్పుడు కూడా భాషా గారితో భాషా గారితో మీకు 2 ఎకరాలు మెట పద్ధతిలో వరి సాగు చేసినారు కదా ఎంత ఖర్చు అయింది సుమారుగా మొత్తం మొత్తం టోటల్గా ఒక 20-25 వేలు అయి ఉంటుంది 25 వేలు దున్నుడు కానీ గింజలకు కానీ అన్నిటికి మందులకు 25 వేలు మీకు ఎంత వచ్చింది ఆదాయం 55 వేలు వచ్చింది అంటే ఒక 56 వేలు వచ్చింది 56 వేలు సరే ఒక 25-26 వేలు ఖర్చు పోయినా ఒక 30 వేలు అయితే వచ్చింది ఒక కారు అంటే మీకు అంటే మీరు అన్నారు ఫెయిల్ అయినాం కొంచెం ఇబ్బంది పడ్డాం మరి అంతకుముందు సన్నోడ్లు రాలి ఇళ్ళ మొలిచినాయి కదా దొడ్డొడ్లు మొలిచినాయి సన్నోడ్లు మొలిచినాయి దాని ఎట్లా ఆ సమస్యను ఎట్లా అధిగమించారు మీరు అది ఇవి కలిపినామండి తప్పదు కదా ఇప్పుడు అవి వేరు చేయలేము కదా అందులో కలిసిపోయినాయి అట్లానే ఈసారి అట్లా కాకుండా ముందే దున్నేసుకున్నాం ముందే దున్నేసినాం పాత గింజలన్నీ ఆల్రెడీ మొలుస్తున్నాయి కదా
30,000 రూపాయలు మాత్రమే మిగిలినాయి. 2 ఎకరాల భూమిలో ఒక పంట మీద 6 నెలల కాలం అనుకుందాం, ఒక పంట మీద 30,000 మాత్రమే మిగిలినాయి. మరి మీకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన ఆదాయంతో పోల్చినప్పుడు ఇది సాటిస్ఫైడ్ గా అనిపిస్తుందా? లేదు, తక్కువ వచ్చింది, కానీ పొరపాటు ఉంది కదండి, పొరపాటు అయింది కాబట్టి ఈసారి అట్లా చేయను సార్. అందుకే ఫస్ట్ దున్నిచ్చి పెట్టినాం, అంతా వీడర్ తెచ్చుకుంటాం, వీడర్ కూడా తిప్పుకుంటాం, దాన్ని చేసే పద్ధతిలో కరెక్ట్ గా చేస్తాం సార్. కానీ మీరేం డిసప్పాయింట్ కాలే? లేదు లేదు, వ్యవసాయం అనుభవం నేర్చుకున్నాం. అనుభవం వచ్చింది కదండి, ఈసారి ఒకసారి చెడిపోతే మళ్ళీసారి చెడదు కదా. అనుభవం వచ్చింది కాబట్టి దాన్ని చేసే పద్ధతులు చేస్తే మంచినే వస్తుంది. అట్లానే దాంతో మళ్ళీ మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ మెట్ట పద్ధతులనే వేసుకున్నాం. మీకు మీతో పాటు వేసిన వాళ్ళకు మంచి దిగుబడి వచ్చిందా? వాళ్ళకు వచ్చిందండి. పక్కన ఇప్పుడు నాగయ్య ఉన్నాడు కదా, ఆయనకు ఇంతకుముందు కంటే బాగా వచ్చింది. నరసింహ కూడా ఇంతకుముందు కంటే కూడా కొంచెం మంచిగానే వచ్చింది ఆయనకి. నాది ఏంటంటే కొంచెం పాత మొలడం, కలుపు మందు లేటు కొట్టడం వల్ల మిస్టేక్ నాదే, దానివల్ల ఇబ్బంది పడ్డా. ఈసారి అట్లా జరగదు, మెట్ట పద్ధతే మంచిది. మంచిగా మిమ్మల్ని చూసినాక మళ్ళీ వేరే వాళ్ళు కూడా వేసుకుంటారా? మీ ఊర్లో వేస్తున్నారండి. పక్కన ఒక ఆయన వెంకన్న అనేట, ఆయన 4 ఎకరాలు, ఇంకొక ఆయన ఊరేనక ఉంటాడు, ఆయన కూడా ఒక 8 ఎకరాల దాకా చేస్తా అంటున్నాడు, 6-8 ఎకరాలు చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు సరే మెట్ట పద్ధతిలో వేసుకున్నారు, మీ అనుభవం మీకు ఈసారి కలిసి వస్తుంది. తర్వాత మీరు డ్రైవింగ్ ఫీల్డ్లో 17 సంవత్సరాల పాటు పనిచేసినారు. అవును. ఇట్లా అంటే ఆ డ్రైవింగ్ ఫీల్డ్ అంటే మనకు ఎక్కువ జీతాలు అయితే ఏమి ఇయ్యారు, కష్ట కష్టంగానే బతకాల్సి వస్తుంది. అక్కడ కూడా 2 ఎకరాల భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నారు. ఇలాగనే ఈ సంశయం డోలాయమానాలు ఉంటారు చాలా మంది, ఇక్కడ ఉంటేనేమో ఇట్లా ఉంది, ఊళ్ళో పోతే 2 ఎకరాల భూమి ఉంది, మేమేం చేసుకొని బతకాలి, లేకపోతే భూమి లేదని అనుకుంటారు. అలాంటి వాళ్ళు వచ్చి 2 ఎకరాల వ్యవసాయంతో అక్కడికంటే మంచి జీవితాన్ని బతకడానికి అవకాశం ఉంటుందా? ఉంటుందండి, చేసుకొని వేరే ఇంకేదైనా పని ఉన్నా కానీ చేసుకోవచ్చు. ఇక్కడ వరిషన్ పని ఉన్నప్పుడు ఇది చేసుకొని వేరే ఇంకేదైనా పని దొరికితే పనికి పోతే కూడా ఉండొచ్చు, బతకొచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదండి. అట్లా కూడా సాటిస్ఫైడ్ ఉండొచ్చు. ఎక్కడో పోయి ఊరు కానీ ఊర్లో అక్కడికి పోయి ఇప్పుడు కరోనా వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అదేదో మనం ఉంటే, మన ఊళ్ళో మనం ఉంటే, మనకున్నది చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదండి. మీరు ఓన్లీ వ్యవసాయమైనా ఇంకేమైనా చేస్తున్నారా ప్రస్తుతానికి? తాళ్ళు ఎత్తానండి. అది మీకు తెలుసా? గీత గీయడం కూడా 10th అయిపోయిన తర్వాత నేర్చుకున్నా, 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాను. కష్టం కాదు బాగా, చాలా ఇన్నాళ్ళు కదా. ఫస్ట్ లో ఒక వారం 15 రోజులు ఇబ్బంది అయింది, ఆ తర్వాత అలవాటు అయింది. కొంత పర్లేదు, దాని మీద కూడా మంచి ఆదాయం వస్తుంది. ఆదాయం అంటే వస్తుంది, కష్టం చేస్తే వస్తుంది అంతే. అది పైకి ఎక్కాలి, 30 అడుగుల చెట్టు ఎక్కాలి, దిగాలి, మళ్ళీ కష్టం. దాంతోపాటు వ్యవసాయం మెట్ట పద్ధతి అయితే మంచిగా అనిపించింది. మంచిగానే ఉంది. ఎవరైనా చేసుకోవచ్చు అంటారా అండి మెట్ట పద్ధతి? చేసుకోవచ్చు, కాకపోతే మంచిగా ఫస్ట్ అన్ని దున్నించుకోవాలి, నీళ్ళు పెట్టాలి. పాతగింజలని మోల్చిపోయిన తర్వాత మనం బోసే భాష అంటే ఆయన బోసిపోతాడు కదా, ఆ తర్వాత మనం కొంచెం కలుపు మంది తొందరగా కొట్టుకోవాలి, వీటర్ తెచ్చుకొని వీటర్ తిప్పుకుంటే బాగుంటుంది. నీళ్ళు మంచిగానే ఉన్నాయి పుష్కలంగా మీకు? బోర్ ఉంది. ఉప్పు నీళ్ళ మీ ఏం మంచి నీళ్ళేనా? పర్లేదు, మంచిగా ఉంటుంది, మంచి పంటే వస్తుంది. ఈసారి మీకు పోయినసారి వచ్చిన పంట మీద మీకు 28 క్వింటాలు అట్లా వచ్చినాయి, 32 క్వింటాలు వచ్చింది, 32 క్వింటాలు అట్లా వచ్చినాయి. ఈసారి ఇంకా మీకు 60 క్వింటాల దాకా పెరగాలి. పెరుగుతుందండి, ఖచ్చితంగా చేస్తాను. ఇది కక్కిరేని రామకృష్ణ గారు చెప్తున్నది. 17 సంవత్సరాల పాటు హైదరాబాద్ బొంబాయిలలో డ్రైవర్గా పనిచేసిన తాను గత యాసంగి అంటే ఒక్క కారు పంట పండించారు, వరి పంట పండించారు, అది కూడా మెట్ట పద్ధతిలో వరి సాగు చేశారు. అయితే తెలిసి తెలవగా తాము చేసిన కొన్ని పొరపాట్లు, అంటే అంతకుముందు వానాకాలం సాగు చేసిన సన్న ఓడ్ల రకంలోనే ఆ గింజలు మొలవక ముందే మళ్ళీ యాసంగిలో దొడ్డు రకం ఓడ్లు వేసుకోవడం వల్ల అవి ఇవి కలిసి కొంత పంట దిగుబడి తగ్గిపోయింది, వరి సేను చిక్కగా వచ్చింది. కాబట్టి కేవలం 2 ఎకరాల భూమిలో 30-32 క్వింటాల ఒడ్లు మాత్రమే పండించగలిగినాం, అయినా కూడా 20-25 వేల రూపాయల పెట్టుబడి అయితే 55-56 వేల రూపాయలు మొత్తంగా ఆదాయం వచ్చింది. ఒక 30 వేల రూపాయల వరకు మాత్రం రైతుకు కష్టం చేసుకుంటే మిగిలింది. కాబట్టి ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లు జరగకుండా మెట్ట పద్ధతిలో మంచి పంట దిగుబడి తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా 50-60 క్వింటాల సుమారు ఆ పంట వచ్చేలాగా కష్టపడతామని రామకృష్ణ గారు చెప్తున్నారు. వారికి మంచి ఫలితం రావాలి, గత ఏడాది వచ్చిన దానికంటే కూడా రెట్టింపు స్థాయిలో దిగుబడి రావాలి అనేది తెలుగు రైతుబడి కోరుకుంటుంది. వాళ్ళు చెప్తున్నారు, గతంలో డ్రైవర్గా పనిచేసి కరోనా కారణంగా ఊరికి వచ్చాను, 2 ఎకరాల భూమిలో చేసుకున్నప్పటికీ కూడా పర్వాలేదు, పెడుతున్న పెట్టుబడికి వస్తున్న ఆదాయానికి సంతోషంగానే ఉంది, ఉన్న ఊరిలో ఉంటున్నామన్న ఫీలింగ్తో పాటు తక్కువ భూమి ఉంది కాబట్టి వేరే ఇతర పనులు ఏవైనా చేసుకుంటే కూడా మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందనేది వారి అనుభవం చెప్తుంది. కాబట్టి ఎవరైనా కొత్తగా మెట్ట పద్ధతిలో వరి సాగు చేయాలనుకుంటే వాళ్ళు చేసిన మిస్టేక్ మీరు చేయకుండా జాగ్రత్త పడాలి. ఏంటంటే అంతకుముందు పంటకు తాలూకు సంబంధించిన వరి గింజలు పూర్తిగా మొలకెత్తించాలి, అంటే ఒకసారి నీళ్లు పెట్టుకొని కల్టివేటర్తో దున్నుకున్నట్లయితే అంతకుముందు పడ్డ గింజలు మొలిసి వెళ్ళిపోతాయి, ఆ తర్వాత భూమి ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి కల్టివేటర్ తోటి ఆ తర్వాత రోటోవేటర్ తోటి దున్నుకోవడం వల్ల భూమిని సాగుకు సిద్ధం చేసుకోవాలి. అంతకుముందున్న
పంట తాలూకు గింజలు ఏవి లేకుండా చేసుకోవాలి. కొత్తగా వేసుకున్న విత్తనం మాత్రమే మొలకెత్తే విధంగా చేసుకున్నప్పుడు మాత్రమే మెట్ట పద్ధతిలో విజయవంతంగా ముందుకు పోగలుగుతాం. అలాగే నీళ్లు కూడా కొంత ఎక్కువ అవసరం పడతాయి. ఆ విషయాన్ని కూడా రైతులు గమనించాలి. చాలీ నీళ్లతోటి వరి పంట సాగు చేసేవాళ్ళు మెట్ట పద్ధతిలో వరి సాగు చేయాలనుకుంటే మాత్రం మంచి ఫలితాన్ని పొందలేరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరికైనా సీడ్ డ్రిల్ లేదంటే మెట్ట పద్ధతిలో పొలం మధ్యలో తిప్పుకోవడానికి వీడర్లు కావాలంటే వారి సప్లయర్స్ నెంబరు ఈ వీడియో మీద వేస్తాం. అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే మిషనరీని వాడుకోగలుగుతాం, దాన్ని వినియోగించుకోగలుగుతాం, అంత ఖర్చు పెట్టుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు మాత్రమే కొనుగోలు చేయండి. అనుభవం తెలుసుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేయండి. ఎందుకంటే అవసరం లేకపోయినా అనుభవం లేకపోయినా మిషన్ను కొని ఆ పెట్టుబడి పెట్టి ఆ మిషన్ వృధాగా వేసి రైతులు నష్టపోవద్దు అనేది తెలుగు రైతుబడి కోరిక. కాబట్టి మంచి పద్ధతిలో వ్యవసాయం చేయండి, సాంకేతికతంగా ముందుకు వెళ్ళండి, మంచి దిగుబడులు సాధించండి అని తెలుగు రైతుబడి సూచిస్తోంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.